हाय अंडी वेलकम टू अवर सूर्यास फूड एंड ब्यूटी चैनल नेनु मी सूर्यचंद्रिका। हेलो अंडी अंदरू एला उन्नारू बागुन्नारा? नेनैते चाला चाला बागुन्नानु। मी अंदरू कूडा बागुन्नारनि बागुंडाలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ రోజు ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీ అండ్ హెయిర్ గ్రోత్ రెసిపీ తో మీ ముందుకు వచ్చాను। హెయిర్ గ్రోత్ కోసము ఒక టేస్టీ అండ్ హెల్తీ చట్నీని మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను। ఇది జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుంది। మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరిస్తాయి। మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం। ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ భృంగరాజ్ లీవ్స్, గుంటగలగర ఆకు। ఈ గుంటగలగర ఆకుని ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి, హెయిర్ ప్యాక్స్ వేసుకోవడానికి ఇలా ఎక్స్టర్నల్ యూజెస్ మాత్రమే చాలామందికి తెలుసు, కానీ ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు। అంటే పౌడర్ రూపంలో కాకుండా ఇలా చట్నీలు, కర్రీస్ రూపంలో కూడా తీసుకోవచ్చు అని చాలా తక్కువ మందికి తెలుసు। అలా తెలియని వాళ్ళ కోసం ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట। ఈ భృంగరాజ్ లేదా గుంటగలగర ఆకుని కేష్కింగ్ అని కూడా అంటారు, ఎందుకంటే జుట్టుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా ఈ గుంటగలగర ఆకుతో నివారించవచ్చు। అలానే మన ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కూడా ఈ ఆకులో ఎన్నో రకాలటువంటి ఔషధ గుణాలను కలిగి ఉంది। ఆయుర్వేదంలో కేవలం జుట్టు సమస్యలకు మాత్రమే కాకుండా అనేక రకాల చర్మ సమస్యలకు, దంత సమస్యలకు, అనారోగ్య సమస్యలకు, అనేక రకాల వ్యాధులకు ఈ ఆకును ఉపయోగించి చికిత్స చేస్తూ ఉంటారు। ఈ ఆకు వలన మనకి ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలకు ఈ ఆకుతో చికిత్స చేస్తూ ఉంటారు అనేది మనం చట్నీ చేసుకుంటూ డిస్కస్ చేసుకుందాము। ఇప్పుడైతే నేను ఇక్కడ గుంటగలగర ఆకు తీసుకొని ఆకులను మాత్రమే సపరేట్ చేసుకుంటున్నాను, కాడల్ని కాకుండా ఒక్కొక్క ఆకు గుంటగలగర ఆకు చెట్టు నుంచి నేను సపరేట్ చేసుకుంటున్నాను। ఈ విధంగా నేను గుంటగలగర ఆకు అంతా కూడా సపరేట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను। ఇక్కడ నేను చట్నీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తున్నాను। గుంటగలగర ఆకు, అలానే మునగ ఆకు చిగురు తీసుకున్నాను, వీటితో పాటు ఉసిరికాయలు, అలానే కరివేపాకు, ఇవన్నీ కూడా ఈరోజు మనం చట్నీకి యూజ్ చేస్తున్నాము। ఇవన్నీ కూడా మనము హెయిర్ కోసము ఎక్స్టర్నల్గా యూజ్ చేసేవానండి। వీటితో మనం చట్నీ చేసుకొని ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం। మనం హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఎక్స్టర్నల్గా అప్లై చేసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఇంటర్నల్గా తీసుకోగలిగినవే। ఎక్స్టర్నల్ అప్లికేషన్తో పాటు ఇంటర్నల్గా కూడా తీసుకుంటే మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ ఫాస్ట్గా ఉండడంతో పాటు పర్మనెంట్గా ఉంటాయన్నమాట। చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలోకి నేను కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను। ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీనిలోకి నేను పచ్చిమిర్చి అలానే ఎండుమిర్చి రెండింటిని యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ కోసము। మీకు కావాలంటే కేవలం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, లేదంటే కేవలం ఎండుమిర్చితో కూడా మీరు ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు। అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకున్నాను। వీటితో పాటుగా మీకు ఇందాక చూపించినటువంటి 3 ఉసిరికాయలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను। ఇవన్నీ కూడా మనం కొద్దిసేపు వేయించుకోవాలి। స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా మనం వీటిని మగ్గనివ్వాలి। కొద్దిసేపు మూత పెట్టుకొని ఈ ముక్కలన్నీ కూడా మనం మగ్గనివ్వాలి। ఇలా 5 నుంచి 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఇంకొకసారి మనం వీటిని మంచిగా కలిపేసుకొని దీనిలోకి మనము పులుపు కోసం చింతపండును కూడా యాడ్ చేసుకుందాము। నేనైతే ముందుగానే చింతపండుని కడిగి పెట్టుకున్నాను। కడిగి పెట్టుకున్నటువంటి చింతపండుని మీ రుచికి సరిపడా, కొంతమంది పులుపు తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, మీ టేస్ట్కు సరిపడా చింతపండుని యాడ్ చేసుకోండి। అలానే నేను ఇక్కడ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను। పసుపు అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు। నేనైతే ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకున్నాను। ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి। ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం నీటిగా కడిగి పెట్టుకున్నటువంటి గుంటగలగ ఆకు, మునగాకు చిగురు, అలానే కరివేపాకు ఇవన్నీ కడిగి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ గుంటగలగ ఆకుని మనం తినడం వల్ల అనేక రకాలైనటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. దగ్గు, జలుబు, ఉబ్బసము, రక్తహీనత అంటే ఐరన్ డెఫిషియన్సీ. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఈ ప్రాబ్లమ్స్ను కూడా ఈ గుంటగలగ ఆకు తినడం వల్ల మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. వీటితో పాటుగా కుష్టి వ్యాధికి మెడిసిన్గా పనిచేస్తుంది. జీర్ణ సంబంధ వ్యాధులకు కూడా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. జీర్ణాశయం, లివరు, పేగులు, కిడ్నీ ఇవన్నీ కూడా సక్రమంగా వర్క్ చేస్తాయి. గుంటగలగ ఆకును కనుక మనం రెగ్యులర్గా మన డైట్లో తీసుకుంటే. ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా కనుక ఈ గుంటగలగ ఆకును డైట్లో తీసుకుంటూ ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నా కానీ అవన్నీ కూడా చక్కగా సాల్వ్ అయిపోతాయి. వీటన్నిటితో పాటుగా డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. హై బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలానే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. మనం చిన్నపిల్లలకి ఈ ఆకును పెంచడం చాలా చాలా మంచిది. వీటన్నిటితో పాటు యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఈ ఆకుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల త్వరగా ముసలితనం కూడా రాదు. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మగ్గేంత వరకు మధ్యలో కలుపుకుంటూ మనం ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, సిమ్లో పెట్టుకోవడం వల్ల ఆకులో నుంచి వాటర్ ఈ విధంగా రిలీజ్ అవుతాయి అన్నమాట. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదు. అదే హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఈ వాటర్ అంతా కూడా త్వరగా ఎగిరిపోయి మనకి ఆకు అనేది సరిగా ఉడకదు. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సిమ్లో పెట్టుకొని మనం ప్రాసెస్ చేసుకున్నామంటే మనకి ఆ ఆకుల్లో వచ్చేటటువంటి వాటరే ఈ ఆకులు ఉడకడానికి సరిపోతుంది. ఈ విధంగా మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనకి అన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయి. వాటర్ కూడా మంచిగా ఎగిరిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కాస్త చల్లగా అయిన తర్వాత మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవడమే. ఇక్కడ నాకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయించుకున్నవి చల్లగా అయిపోయినాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి కొద్దిగా కల్లుప్పుని యాడ్ చేసుకున్నాను. అలానే కాస్త జీలకర్రతో పాటుగా నేను ఇక్కడ వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చి వెల్లుల్లి మీరు కావాలి అనుకుంటే వెల్లుల్లిని మీరు పచ్చిమిర్చి ఆకులతో పాటు వేయించుకోవచ్చు. కాకపోతే నాకు పచ్చి ఫ్లేవర్ చట్నీలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కనుక నేను ఎక్కువగా ఈ పచ్చి వెల్లుల్లినే నేను చట్నీలోకి వేసుకుంటూ ఉంటాను. వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్నామంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. గుంటగలగ ఆకుతో పాటు మనం యాడ్ చేసుకున్నటువంటి మునగాకు, కరివేపాకు, ఉసిరికాయ ఇవన్నీ కూడా హెయిర్కి కానీ స్కిన్కి కానీ మనకి ఆరోగ్యపరంగా కానీ చాలా చాలా మంచివి. ఆరోగ్యపరంగా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వలన. ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు మీకు చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇటువంటి రెసిపీస్ కనుక మనం రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకున్నామంటే కనీసం 10 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి ఇలాంటి రెసిపీస్ తింటూ ఉంటే మన హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏవైనా సరే దాదాపు మనం సాల్వ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ వచ్చాక సాల్వ్ చేసుకోవడం కన్నా కూడా ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవడం చాలా మంచిది కదా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కరివేపాకు, మునగాకు వీటిని పెడుతూ ఉంటే తినరు. అలాంటి వాళ్ళకి ఇలా చట్నీల రూపంలో కానీ, కారపొడి రూపంలో కానీ మనం పెడుతూ ఉన్నామంటే వాళ్ళకి కూడా మంచి హెల్త్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనకి అదే కదండి ఆస్తి. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారంటే అదే మనకి పెద్ద ఆస్తి అన్నమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కన్నా కూడా మనం కాస్త ఓపిక తెచ్చుకొని టైం తీసుకొని పిల్లలకు ఇటువంటి మంచి రెసిపీస్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటారు. చేసుకున్నటువంటి చట్నీని నేను ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. బాండిలో కాస్త నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కాస్త శనగపప్పు, మినప్పప్పు, దంచినటువంటి వెల్లుల్లి, ఎండుమిర్చి కాస్త కరివేపాకుతో పాటు నేను కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని తాలింపు వేగేంత వరకు, అంటే మనం వేసుకున్నటువంటి పప్పులన్నీ కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి చట్నీని వేసుకొని కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేటటువంటి హెయిర్ గ్రోత్ చట్నీ రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, గుంటగలగర ఆకు బృంగరాజ్తో మనం ఎంతో టేస్టీగా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని తెలియని వాళ్ళు కూడా ఈరోజు ఈ వీడియోతో తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ చట్నీని ట్రై చేసి చూడండి. ఈ వీడియో కన్నా ముందు ఎవరైనా ఈ బృంగరాజ్ లీవ్స్ చట్నీని కనుక టేస్ట్ చేసుంటే వాళ్ళు టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారంటే కొత్తగా తినే వాళ్ళకి ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఆ చట్నీని చేసుకుంటారు. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేటటువంటి ఈ హెల్దీ చట్నీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.